జగన్ కి నిన్న ఎలాంటి పరిస్థితో ఇవాళ కూడా అదే పరిస్థితి. ఏంటి అంటే పవన్ ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు, అప్పుడే నూనుగు మీసాల పిల్లలు, కళాశాలల్లో చదివే పిల్లలు, స్కూళ్ళల్లో చదివే పిల్లలు, సినిమా యాక్టర్ కాబట్టి ఉండే అభిమానం అదే రాజకీయానికి కూడా టర్న్ అవుతుంటుంది. వాళ్ళకి వాళ్ళ తోటి అభిమానులు చెప్పేటటువంటి కాన్సెప్టే వింటారు, అంతేగాని వాళ్ళ అమ్మ నాన్నలు ఏం సంపాదించారు, వాళ్ళ అమ్మ నాన్నలకి అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందో, తనకు ఫీజు గవర్నమెంట్ కడుతుందో, వాళ్ళ అమ్మకి ఏం డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ నాన్నకి ఏం డబ్బులు వస్తున్నాయి అన్నీ తెలిసినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ దేవుడు అనేటువంటి ఫీలింగ్ ఉండదు. పవన్ కళ్యాణ్ వచ్చేస్తే ఏది ఇంద్రలోకం కిందకు వస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది, అదే సందర్భంలో అద్భుతాలు జరిగిపోతాయి అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ నాన్నకంటే కూడా పవన్ కళ్యాణే బాగా అద్భుతమైనటువంటి నాన్న అనేటువంటి ఫీల్ అవుతారనమాట. అదే సందర్భంలో వాళ్ళ అమ్మకంటే కూడా పవన్ కళ్యాణ్ ద్వారానే తాము అన్నం తింటామని ఫీల్ అవుతుంటారు. సహజం అది, ఎందుకంటే ఆ వయసులో ఉండేటువంటి ఉద్వేగం. ఆ టైంలో మేము కూడా ఆ వయసులో ఉన్నటువంటి సందర్భంలో హీరో అంటే తెరలో నుంచి బయటికి దూసుకొస్తాడు, ఆయన కిందకి రాకుండా మళ్ళీ వెనక నుంచి వెళ్ళిపోయాడేమో అనుకునేవాళ్ళం అనమాట. ఆ స్టైల్లో ఉంటుంది. కాబట్టి ఆ అభిమానం టైంలో ఉండేటువంటిది ఏంటంటే ఎవరిదైనా సరే ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఓ టెంపరీ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అది తెలివిగా జనసేన క్రియేట్ చేస్తుంది. చంద్ర ఏదైతే జగన్ వెళ్ళేటటువంటి రూట్లో కుర్రాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ పవన్ కళ్యాణ్కి అనుకూల నినాదాలు చేయడం అన్నటువంటిది అనకాపల్లిలో తాజాగా జరిగింది. అది ఒకసారి విందాం. సీఎం గో బ్యాక్ నినాదాలు, అట్లాగే బాబులకే బాబు, పవన్ కళ్యాణ్ బాబు అన్నటువంటి నినాదాలు. ఇది ఒక వ్యూహాత్మకంగా ఇంతవరకు అనుకోలేదు, నిన్నటిది చూసిన తర్వాత నుంచి ఈ కాన్సెప్ట్ని ఇప్పుడు జనసేన, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళారనుకోండి కొట్లాట్లో తదిగో పిల్లల మీద కొట్టారు చూశారంటారు. ఇప్పుడు అందులోనే మళ్ళీ ఇంకొక వర్గం వైసీపీ వర్గం కనుక ఎదురు తిరిగింది అనుకోండి, అప్పుడు సాధారణంగా వైసీపీ వర్గం స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్లో ఏముంటుంది, ఆయన ఏం సినిమా హీరో కాదు కదా, కాబట్టి అవి గొడవల్లో వేరే కనుక కార్యకర్తలు ఏదన్నా అంటే అది కొట్టుకున్నారు చూసారంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కాన్సెప్ట్నే రాబోయే 4 రోజులు రుచి చూపించడానికి ప్రిపేర్ చేసినట్టుంది జనసేన.